మున్సిపల్ శాఖకు సంబంధించి డిఆర్ఎఫ్ టీమ్ టిఆర్ఎస్ కు తొత్తుగా వ్యవహరిస్తుందని బీజేపీ కార్పొరేటర్లు విమర్శించారు. హైదరాబాద్ లోని బుద్ధ భవన్లో డిఆర్ఎఫ్ కార్యాలయం ఎదుట బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా టిఆర్ఎస్ ఫ్లెక్సీలు బ్లేనర్లు ఉన్నా ఎలాంటి ఫైన్లు వేయడం లేదని మండిపడ్డారు. తక్షణమే బ్యానర్లు ఫ్లెక్సీలను తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలకు ఒక న్యాయం, అధికార పార్టీకి మరో న్యాయం అంటూ బీజేపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. పబ్లిక్ ట్యాక్స్ పైసలతో మీకు కేసీఆర్ కేటీఆర్ మీకు జీతం ఇవ్వట్లేదు, మీరు వాళ్ళు సొత్తున పని చేయొద్దు. మా డివిజన్లో ఒక చిన్న క్లినిక్ పెట్టుకున్న వాళ్ళు ఫ్లెక్సీలు కట్టుకున్నారు స్తంభాలకి, అది కూడా కాలనీ లోపల వన్ బై వన్ ఫ్లెక్సీ కట్టుకుంటే ఒక్కొక్క ఫ్లెక్సీకి 5000 చొప్పున వాళ్ళు ఒక 40 స్తంభాలకు 2,400,000 బిల్లు వేసి మీరు పంపించారు. ఐ డిమాండ్ విశ్వజిత్, మీరు ఎక్కడున్నా సరే మీరు ఏసీపీ, మీరు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను, మీరు బయటికి రండి. మీ హాలిడేస్ నుంచి బయటికి వచ్చి కేసీఆర్కి కేటీఆర్కి ఇక్కడ మొత్తం సిటీలో ఫ్లెక్సీలు వేసిన ప్రతి ఒక్కరికి స్తంభానికి చొప్పున మీరు 5,000 రూపాయల ఫ్లెక్సీల మీద మీరు ఛార్జ్ అలా చేసి ఆ బిల్లుని మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిందే. ఒకవేళ మీరు అది పబ్లిక్ డొమైన్లో పెట్టలేకపోతే యూ జస్ట్ రిజైన్. మీరు ఒక పబ్లిక్ సర్వెంట్గా మీరు అక్కడ ఉండడం తప్పు. మీరు పబ్లిక్ సర్వెంట్ అన్నప్పుడు పబ్లిక్కి పని చేయండి, నాట్ ఫర్ ద పార్టీ. కేసీఆర్ మీకు జీతం ఇవ్వట్లేదు, మనుషులు పబ్లిక్ మీకు ట్యాక్స్ కడితే మీకు జీతం వస్తుంది, అది గుర్తుపెట్టుకొని మీరు పని చేయాలి. ఓకే, వారి నిర్ణయించాలనే ఉద్దేశంతో ఈరోజు హైదరాబాద్ ఉన్న మా యొక్క మున్సిపల్ కార్పొరేటర్లు ఎమర్జెన్సీగా ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ కూడా రావడం జరిగింది. ఈరోజు విశ్వజిత్ గారిని మేము గెరావ్ చేయాలి, మరియు వారిపై దాడి చేయడానికే ఈరోజు అందరం కూడా కొనుక్కొని వచ్చాం. తప్పకుండా ఏదైతే వారు ఈ యొక్క పక్షపాత ధోరణి చేస్తున్నారో, గతంలో బండి సంజయ్ గారి యొక్క పాదయాత్ర అప్పుడు మా యొక్క ఫ్లెక్సీలను వెంట వెంటనే తొలగించడం జరిగింది, కానీ ఈరోజు 4 రోజులైనా కానీ టీఆర్ఎస్ ఫ్లెక్సీలను కూడా ఒక్కటి కూడా తొలగించలేని దమ్ము ఈ విశ్వజిత్కు ఉన్నదని మేము చెప్తున్నాం. వారిని ఏమంటున్నాం అంటే, మీకు టీఆర్ఎస్ జీతం ఇస్తుందా, మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇస్తున్నారా, మీరు టీఆర్ఎస్కు పనిచేస్తున్నారా అనేది వారిని ఖచ్చితంగా తెలియజేయాలి. లేదంటే